श्री शारदा माता शरण नवरात्रि उत्सवाल आह्वान करपत्रानी आलय कमिटी आध्वर्यंलो आविष्करिंचारु। ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు పెంటయ్య, ఆలయ ప్రధాన అర్చకులు సతీష్ పాండే మాట్లాడారు। కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ శారద శరణ నవరాత్రుల ఉత్సవాలు ఈ నెల 15 నుండి 23వ తేదీ వరకు 9 రోజుల పాటు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు। ईशान सर्व विद्यानां ईश्वर सर्व भूतानां ब्रह्मादिदर ब्रह्मणोदिदर ब्रह्मा शिवो मे अस्तु। అందరికీ స్వాగతం సుస్వాగతం। అయితే ఈ నవరాత్రులు ప్రతిరోజు కూడా అంగరంగ వైభవంగా జరగాలి। మళ్ళీ మా అధ్యక్షుల వారు కొంచెం ఏంది అంటే అందరితో సహకారం ఇస్తూ తర్వాత అందరికీ కూడా చెప్తూ కొంచెం మంచిగా జరిగేటట్లు చూడాలని అతని కోరుకుంటున్నాను। ఉత్సవాల సందర్భంగా శారదామాత దేవాలయం హౌసింగ్ బోర్డ్ కాలనీ కామారెడ్డిలో చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది। ఇక్కడ ప్రతిరోజు ఉదయం గణపతి అర్చన తోటి తర్వాత సరస్వతి మాతకి అభిషేకము నిత్య హోమాలు నిత్య అన్నదాన వాళ్ళు ఉంటాయి। కాబట్టి భక్తులు కామారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఈ దేవాలయ కమిటీ తరపున తర్వాత మా హౌసింగ్ బోర్డ్ కాలనీ బృందావన్ కాలనీ ఉత్తర తూర్పు పశ్చిమ తరపున కామారెడ్డి ప్రజల తరపున మేము కోరుకుంటున్నాము। అందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనవి। నా పేరు మహిపాల్ రెడ్డి, కార్యంగ మహిపాల్ రెడ్డి, ఈ శారదామాత దేవాలయ అధ్యక్షుని। ఈ శారదామాత దేవాలయం నిర్మాణం ప్రారంభం సుమారుగా 8 సంవత్సరాలు అయిపోతుంది। ప్రతి సంవత్సరంకు దేదీప్యమానంగా అభివృద్ధి చెందుతూ ఎంత అద్భుతంగా అంటే చూడడానికి 9 నవరాత్రి 9 రోజులు ఒకరోజు చూసినట్టు ఇంకో రోజు మిస్ అయితే మరి ఇంకో రోజు సీరియల్ చూసినట్టుగా అయ్యో రేపేముంటుందో ఎల్లుండేముంటుందో అది కూడా చూడాలి కదా అన్నంత తాపత్రయం భక్తులలో అంత శ్రద్ధ అంత అద్భుతమైన కార్యక్రమం జరుగుతున్నాయి। అర్చకులే కానీ పండితులే కానీ వచ్చే భక్తులే కానీ విశేషమైన భక్తులు సందర్శనలు చూడడానికి ఎంత అంటే అంత బాధ పొద్దున ఇంతకుముందే సార్ చెప్పినట్టు 5:30 గణపతి అభిషేకం నుంచి అమ్మవారి అభిషేకము అలంకరణ మొత్తం జరిగిపోయింది। 8:30-9 అమ్మవారి అభిషేకం తర్వాత 10:30 ఆ ప్రాంతంలో నిత్య హోమ కార్యక్రమం సుమారు 10-15 గంటలు నిత్య హోమ కార్యక్రమంలో ఎంత అంటే అంత అది ఆ హోమ గుండాన్ని చూస్తుంటే మనకేంటంటే ఓ ఎక్కడో చూసాం మనం ఎక్కడో తిరుపతి కాశీ చూసినంత ఆ రేంజ్లో చాలా అద్భుతంగా కార్యక్రమం జరుగుతుంటాయి। దాని తర్వాత అమ్మవారికి మహానైవేద్యము అర్చనతో దాని కార్యక్రమం ముగిసి అన్నదానం మహా సుమారు రోజుకు 1000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది।